మీరు భారతదేశంలో ఏం చేయలేరండి. అంతేకాదు, ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఇప్పుడు. ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దాడి ఆపలేదు అని అంటే ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసినట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భోగిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలమ్మా. ఆడబిడ్డలు అయ్యండి, మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు, ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా మైకెత్తి పిరిగిలి బట్టి ఒక చాచి మా మీద ఒకటి మేము డాక్టర్ స్మృతిలో ఉండి పేషెంట్స్ నాడి పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం, మా కంట నీరు తెప్పిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము, మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు. వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది, లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు, మీ కాలం పట్టుకుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, బెదిరిస్తారు, దోపిడీ చేస్తారు, కొడతామంటారు, డబ్బులు చల్లుతారు. వాళ్ళకేమ్మా వేల కోట్లు సంపాదించాడు ఆయన. ఏం చేశారు 5 సంవత్సరాలు నర్సరావుకి? మున్సిపాలిటీ ఏది? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు. మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎండిపోతున్నాయి, వేల వేల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి. ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించాలమ్మా ఇవన్నీ పథకాలు.